हाय एवरीवन, वेलकम टू आरएस एकेडमी, दिस इज सुनील। ఈ వీడియో సెషన్ లో ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్న చాలా మంది స్టూడెంట్స్ మదిలో మెదిలే ఒక డౌట్ ఏంటంటే, ఏ బుక్స్ లోంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి? గాయత్రి బుక్ లోంచా, చైతన్య బుక్ లోంచా, అండ్ నారాయణ బుక్ లోంచా? సో ఏ మెటీరియల్ ఫాలో అయితే బెస్ట్, సో ఏది ఎక్కువ ఎంసెట్ కి ఫెచ్ అవుతుంది, దేంట్లోంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు అన్న ప్రతి డీటెయిల్ ఈ వీడియో సెషన్ లో మనతో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో గాయత్రి ఉండొచ్చు, చైతన్య ఉండొచ్చు, నారాయణ ఉండొచ్చు. సో మీరు ఏ కాలేజ్ అన్నా ఆ మెటీరియల్స్ మీ ఎంసెట్ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతాయి. సో చాలామంది మెటీరియల్స్ కాలేజ్ నుంచి పర్చేస్ చేస్తారు కానీ టచ్ కూడా చేయరు. సో అది చాలామంది చేసే మిస్టేక్. ఖచ్చితంగా మీరు పర్చేసిన ప్రతి బుక్లో ఖచ్చితంగా మినిమం అట్లీస్ట్ ఆ కీ కాన్సెప్ట్స్ అన్న చూసుకోండి. మీరు అక్కడ పెట్టిన డబ్బులకి ఎంతో కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఆ బుక్స్ అరౌండ్ 10,000 అంత ఛార్జెస్ ఉంటాయి. సో ఆ బుక్స్కి మీరు మినిమం న్యాయం జస్టిఫికేషన్ చేశారు అంటే అట్లీస్ట్ ఈ గాయత్రి చైతన్య నారాయణ బుక్స్లో నుంచి కీ కాన్సెప్ట్స్ అన్నా అట్లీస్ట్ మీరు చూసుకున్నారనుకోండి, మీకు ఎంతో కొంత ఎంసెట్ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. సో ఈ మూడిట్ల నుంచి క్వశ్చన్స్ వస్తాయా సార్ అంటే ఖచ్చితంగా ఇటువంటి ప్యాటర్న్స్, అందులో ఉన్న ప్యాటర్న్స్ ఖచ్చితంగా మీ ఎగ్జామ్లోకి వస్తాయి. ఎటువంటి తప్పు కాదు చేయడం బట్టి, అది మీకు ప్లస్సే కానీ మైనస్ కాదు. మరి క్వశ్చన్స్ ఈ మూడిట్లోంచి దేంట్లో ఎక్కువ అడుగుతారు అంటే కనుక ఈ మూడు ఇంచుమించు ఒకటే. దేంట్లో ఎక్కువ అడుగుతారు అంటే తెలుగు అకాడమీ బుక్, మీ ఐపీ టెక్స్ట్ బుక్ ఉందా, ఆ బుక్లోంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సో ఇదే మీ అసలు పారామీటర్, క్వశ్చన్ పేపర్కి పారామీటర్ బుక్కే ఇది. మరి ఇవి దేనికి సార్ అంటే మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. తెలుగు అకాడమీ బుక్లో మనకి రా మ్యాటర్ ఉంటుంది, కానీ ఈ బుక్స్లో ఏంటంటే దాన్ని మలుస్తారు, క్వశ్చన్ రూపంలో మలుస్తారు. మనం ఎగ్జామ్ ఎలా ఫేస్ చేయాలి ఆ ప్యాటర్న్ అర్థమవుతుంది. కాబట్టి ఈ మూడిట్లో ఇంచుమించుగానే మన క్వశ్చన్స్ అడుగుతారు. నారాయణ బుక్ ఉండొచ్చు, చైతన్య బుక్ ఉండొచ్చు, గాయత్రి బుక్ ఉండొచ్చు, ఇంచుమించులోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తుంది, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్. సో అది మీ ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాలి. ఐపీ లాగా ఏదైతే మనం ప్రాక్టీస్ చేసామో ఆ క్వశ్చన్ ఐపీ ఎగ్జామ్కి వస్తుంది, కానీ ఎంసెట్లో ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ రావు. ఆ మోడ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని థిరీ క్వశ్చన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ కెమిస్ట్రీ సబ్జెక్టులు ఎక్కువగా థిరీ క్వశ్చన్స్ అయితే మనకి రిపీటెడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మ్యాథ్స్లో ఫిజిక్స్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మెథడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా ట్రిక్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్కి అందించాం అండ్ ఇయర్ మీకు కూడా అందిస్తాం ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్కి సంబంధించిన ప్లేలిస్ట్ కింద ఉంది, లైక్ ప్లానింగ్, స్ట్రాటజీ, వెయిటేజ్, సిలబస్, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా క్లిక్ చేయండి. సో ఎవరి కాలేజ్ ఉండొచ్చు వాళ్ళ మెటీరియల్స్లో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా అట్లీస్ట్ కీ కాన్సెప్ట్స్లో ఉన్న ఫార్ములాస్ని పర్ఫెక్ట్గా చూసుకోవాలి, ఆ ప్యాటర్న్స్ చూసుకోవాలి. క్వశ్చన్స్ ఎక్కువ ఏ బుక్ అంటే ఈ మూడు బుక్స్ కన్నా తెలుగు అకాడమీ బుక్స్లో ఉంటుంది. మీకు అందులో ఒక టెక్స్ట్ బుక్లో మెయిన్గా బాక్సెస్ లాగా ఉంటాయి చూడండి, అందులో ఉంచి కోర్ టాపిక్స్, కోర్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి అది ఫోకస్ చేసుకోండి. దీన్ని మీకు ప్రిపరేషన్కి ఒక స్టెప్పింగ్ స్టోన్స్ లాగా మీరు యూజ్ చేసుకోండి స్టూడెంట్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, మీ డౌట్కి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.